హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు ఆల్రెడీ తెలిసినట్టు దయ్యాలు ఎక్కడైనా ఉండొచ్చు. అవెక్కడే ఉన్నా వాటికి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఒక బార్బర్ షాప్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కారణం లేకుండా వస్తువులు జరుగుతాయి. కస్టమర్స్ని భయపెట్టడం లాంటి చేష్టల్ని ఆ దయ్యం చేస్తుంది. ముందుగా కార్నర్లో ఉన్న స్టోరూమ్ డోర్ దానికదే ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఒక బార్బర్ దీన్ని గమనించాడు. అతన్ని ఫాలో అవుతూ కొంతమంది కస్టమర్స్ కూడా భయపడి దూరంగా వచ్చి నించుంటారు. అప్పుడే ఒకతను ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అప్పుడు ఇది జరిగింది. అతని ఫేస్ ముందే డోర్ చాలా గట్టిగా క్లోజ్ అవుతుంది. ఇదంతా ప్రాంక్ ఏమో అనుకుని ఇంకొకతను డోర్ దగ్గరికి వెళ్ళి లోపల ఎవరు ఉన్నారో చూడ్డానికి వెళ్తాడు. అతనికి కూడా సేమ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. రూమ్లో ఎవరూ లేరు, కానీ అక్కడేదో ఉంది. జపాన్లో ఒక హోటల్ రూమ్లో దయ్యం ఉందంట. ఆ రూమ్ని గెస్ట్కి అలాట్ చేయరు. ఆ రూమ్ని ఎప్పుడూ లాక్ చేసే ఉంచుతారు. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అప్రూవల్ తీసుకుని ఆ హోటల్ రూమ్లో ఒక నైట్ ఉండడానికి డిసైడ్ చేస్తారు. ఒకతను రూమ్ లోపల రాత్రి మొత్తం పడుకుంటాడు. ఇంకో ఇద్దరు బయట నుంచి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్ లోపలికి వెళ్లే ముందే అతనికి కొంచెం అనీజీగా ఫీల్ అయిందంట. కానీ అతను పడుకున్న తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. అర్ధరాత్రి అతను సడన్గా లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుని సీలింగ్ వైపే చూస్తూ ఉన్నాడు. వెంటనే వెనుకున్న విండో అవతల ఒక వైట్ ఫిగర్ పాస్ అవుతుంది. బెడ్ మీద ఉన్న మనిషికి అక్కడేం జరిగిందో అస్సలు గుర్తులేదు. బహుశా అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ అతన్ని కంట్రోల్ చేస్తోందేమో. మీకేమనిపిస్తుంది? టిక్టాక్లో ఒక చాలా వింత వీడియో రికార్డ్ అయింది. దీన్ని చూసి కొన్ని కోట్ల మంది షాక్ అయ్యారు. వ్యూలో ఒక రోడ్ కనిపిస్తోంది. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి. ఒక మనిషి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ అతనికి తలకాయ లేదు. బాడీ మాత్రమే నడుచుకుంటూ వెళ్తోంది. చాలామంది ఇది కెమెరాలో ప్రాబ్లం ఏమో అనుకుంటున్నారు. కానీ వీడియోలో అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అతని బాడీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. కెమెరా ప్రాబ్లం అయితే ఫుల్ పిక్చర్ బ్లర్గా ఉండాలి. ఒక బాడీ పార్ట్ మాత్రమే మిస్ అవుతుందంటే అక్కడ విషయం వేరేనే ఉంది. ఈ యూట్యూబర్ ఒక చాలా డేంజరస్ హాంటెడ్ బిల్డింగ్కి వెళ్ళాడు. ఆ బిల్డింగ్లోకి ఎవరు వెళ్ళినా ఏదో శక్తి వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తుందంట. అదేంటో అని తెలుసుకోవడానికి డానీ అక్కడికి వెళ్ళాడు. కానీ నిజానికి అక్కడున్నది దయ్యం కాదు, అక్కడున్నది ఒక డేంజరస్ సైకో. అక్కడ ఎలాంటి విధ్వంసం జరుగుతుందో మీరే చూడండి. అక్కడున్న సైకో డానీకి చుక్కలు చూపించాడు. అలాంటి ప్లేసెస్లో దయ్యాల కంటే ఒక్కొక్కసారి సైకోలే చాలా డేంజరస్ అనిపిస్తుంది. Oh.
పాడుబడ్డ ప్లేసెస్లోనే దయ్యాలు సైకోలు ఉంటారు. దయ్యాల్ని చూడాలని ఇలాంటి ప్లేసెస్ని వెతుక్కుంటూ కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లలోనే ఈ యూట్యూబర్ కూడా ఒకడు. ఒక చాలా పాత పాడుబడ్డ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన ఇతనికి ఒక దయ్యం చిన్న పాప రూపంలో కనిపిస్తుంది. ఇల్లంతా వెతికిన తర్వాత అక్కడ వస్తున్న సౌండ్స్ ని ఫాలో అవుతూ అతను వెళ్తాడు. అప్పుడు ఇది క్యాప్చర్ అయింది. ఒక చిన్న పాప చేతిలో బొమ్మను పట్టుకుని ఇంటి మీద నించునుంది. ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత ఈ యూట్యూబర్ అక్కడికి వెళ్ళి చూస్తాడు. కానీ అతనికి అక్కడేమీ కనిపించదు. ఆ పాప మిస్టీరియస్గా మాయమైపోయింది. చిన్నపిల్లలకి దయ్యాలు కనిపించడం గురించి మనం చాలా విన్నాం. దయ్యాలు ఎక్కువగా వీడియోస్లో క్యాప్చర్ అవుతూ ఉంటాయి. ఫోటోలో దయ్యాన్ని క్యాప్చర్ చేయాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే దయ్యాలు ఒక సెకండ్లో కనిపించి ఇంకో సెకండ్లో మాయమైపోతాయి. మీరు చూస్తున్న ఫోటోలో ఒక దయ్యం క్యాప్చర్ అయింది. ఒక చిన్న పాపని ఫోటో తీస్తున్నప్పుడు వెనకున్న దయ్యం కూడా క్యాప్చర్ అయింది. ఆ పాప కూడా ఆ దయ్యం వైపు తిరిగి చూస్తూ ఉంది. బహుశా ఆ పాపకి దయ్యం కనిపిస్తోందనుకుంటా. ఆ పాప యొక్క నాన్నమ్మ అదే ఇంట్లో కొన్ని వారాల ముందే చనిపోయిందంట. ఆవిడే మనవరాల్ని చూడ్డానికి వచ్చిందేమో అని ఫోటో తీసిన అతను చెప్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఫోటో తీసిన అతనికి ఆ దయ్యం ఫిగర్ కనిపించలేదు. ఫోటోలో మాత్రమే అది క్యాప్చర్ అయింది. ఈ వీడియోలో కూడా ఇంతకు ముందులాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వీడియోలో కనిపిస్తున్న బాబు నాన్నమ్మ కొన్ని వారాల ముందే చనిపోయిందంట. ఆ బాబు గన్ని పట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు. వీడియో తీస్తున్నప్పుడు ఒక బ్లాక్ షాడో బాబు ముందే పాస్ అవుతుండగా క్యాప్చర్ అయింది. ఈ షాడో ఫిగర్ కూడా కళ్లకు కనిపించకుండా వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది. ఇది ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ పవరే అని చాలామంది అనుకుంటున్నారు. రీసెంట్గా చనిపోయిన నాన్నమ్మ, వీడియోలో కనిపిస్తున్న షాడో ఫిగర్ రెండు ఒకటే అయిండొచ్చు. మీకేమనిపిస్తుంది? ఈ వీడియోలో ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్తో వీడియో కాల్లో ఉంది. మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వాళ్ళందరూ చాలా మంచి టైంని గడుపుతూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి వెనుకున్న అద్దంలో ఏదో వింతగా కనిపిస్తోంది. తన బెడ్ మీద ఎవరో కూర్చునున్నట్టు మిర్రర్లో కనిపిస్తోంది. అది చూడ్డానికి మనిషి షేప్లోనే ఉంది. వీడియో కాల్ ఫినిష్ అయిన తర్వాత ఆ ఫిగర్ మళ్ళీ కనిపించలేదు. కానీ రికార్డ్ అయిన ఫుటేజ్లో మాత్రమే ఆ దయ్యం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ రూమ్లో ఆ అమ్మాయి కాకుండా వేరెవరూ లేరంట. అయితే అక్కడ కనిపిస్తోంది ఎవరు?